పెండింగ్ బిల్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం నమస్కారం ఇప్పుడు నమస్తే సార్ మా అన్నమేడు నేను పిగిలిన సంపూర్ణ నా పేరు మాకు రైతు భరోసా పడ్డం లేదు అదేమన్నా అడిగితే మీ పేరే ఆన్లైన్లో ఎక్కలేదని చెప్పారు దానికి పరిష్కారం సార్ నన్ను అది కాదు ఎమ్మెల్యే గారు ఎవరమ్మా అరవై అరవై చిల్లర ఎంత అరవై మూడు వేలు అరవై మూడు వేల మెజార్టీతో గెలిపించినారు ఎమ్మెల్యేని అరవై మూడు పులివందల గిద్దలూరు తర్వాతనే మన నియోజకవర్గం అంత మెజార్టీ వచ్చింది కానీ ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే తిరగాలి కదా గడప గడప రావాలి కదా మీ సమస్యలు పరిష్కరించాలి కదా కానీ ఏం చేస్తున్నాడు కదా సార్ గంజాయి క్రికెట్ బెట్టింగ్ గుట్కా కర్ణాటక మద్యం ఇప్పిస్తున్నాడు అమ్మా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పురుగు మందుల ధరలు పెరిగినాయి ఇత్తనాల ధరలు పెరిగినాయి ఏరుల ధరలు విపరీతం పెరిగినాయి ఇంకో పక్కన లేబర్ ఛార్జ్ కూడా పెరిగినాయి ఈ మూడిటి వల్ల ఈరోజు రైతులు ఏ పంట వేసినా సరైన గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు ాబుగారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా దిగిన సమయంలో చూస్తే ఆంధ్ర రాష్ట్ర రైతులపైనున్న తలసరి అప్పు డెబ్బై ఐదు వేల తల్లి ఇప్పుడు రెండు లక్షల యాభై వేల రూపాయలు రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోని మూడో స్థానంలోనవుతాయి కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలోనవుతాయి అందుకే మీ కష్టాలు తీర్చేదానికి బాబు గారు మూడు నిర్ణయాలు తీసుకున్నారు మొదటిది ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తుంది మొదటిది రెండోది పెట్టుబడి తగ్గిస్తాం దాని తర్వాత కూడా పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు ధర అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం అమ్మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెరుకు రైతులు గిట్టుబడదారు అందజేశాం మామిడి రైతులకు ఇచ్చాం మిరప రైతులకు ఇచ్చాం సుభాబు రైతులకి ఇచ్చినాం పదిహేను రోజులు ఒకసారి అన్ని సమీక్ష చేసేవాళ్ళం రైతులను వాళ్ళం అది రెండో నిర్ణయం మూడోది మెట్ట ప్రాంతానికి వచ్చే డ్రిప్ ఇరిగేషన్ తింది డ్రిప్ ఇరిగేషన్ లేకుండా రైతులు బతికే పరిస్థితి ఉండదు అందుకే ఆ రైతులకి గతంలో తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం అదే సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒకటే అన్నదాత ఆనందంగా ఉండాల దానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు రైతులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఓకేనా తల్లి ఇప్పుడు ఎందుకు రాలేదు ఎమ్మెల్యే గారు అని ఓకేనా లేదంటే మంత్రి గారు ఈ జిల్లానే కదా వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా తల్లి కోటు దొంగ అయినా దొంగతనం చేసి వెళ్తాం ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు తల్లి అందుకే ఆ కేసులో బిజీగా ఉన్నాడు మీ ఇలాంటి రైతులు పట్టించుకునే నాది అందుకే మేము అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆదుకుంటాం వస్తా వస్తా ఒక్క నిమిషం ఎవరు మాడుతున్నారు ఒక్క నిమిషమ్మా ఇస్తాను ఊపికి పట్టు స్వామి దయచేసి అందరు ఓపిక పెట్టాల తమ్ముడు కూర్చోమ్మా కూర్చోండి దగ్గర పెట్టుకోండి మైకింపట్లో పేరు సతీష్ ఇంకా దగ్గర నేను పెట్టుకుంటాను అంత దగ్గర పెట్టుకో